ఈరోజు మనం పూర్ణ సంఖ్యల క్రింది భావనలకు సంబంధించిన ఉదాహరణలు చూద్దాం సంఖ్యరేఖలో రేఖలో అంటే నంబర్ లైన్పై కింది సంఖ్యలను నిరూపితం అంటే రిప్రజెంట్ చేయండి సంఖ్యరేఖలో రేఖలో సంఖ్యలను సూచించడానికి మొదట ఒక గీతను గీయండి మరియు అదే గీతపై కొన్ని బిందువులను గుర్తించండి ఈ బిందువుల్లో ఒకదానిని సున్నా ద్వారా వ్యక్తపరచండి మీరు ఏ బిందువును అయినా సున్నాకి వ్యక్తపరచవచ్చు ఇప్పుడు మొదటి సంఖ్య ప్లస్ మూడు ఇది ధనపూర్ణ సంఖ్య సంఖ్య రేఖలో పూర్ణ సంఖ్య ప్లస్ మూడును సూచించడానికి మనం సున్నా యొక్క కుడివైపుకు వెళ్దాం మరియు మనం చేరుకున్న పూర్ణ సంఖ్యకి ప్లస్ మూడు అని పేరును ఇస్తాము తదుపరి సంఖ్య ఐదు ఇది ధనపూర్ణ సంఖ్య లేదా రుణపూర్ణ సంఖ్య అని మీరు చెప్పగలరా ఆలోచిస్తున్నారా మీరు సరిగ్గా అనుకున్నారు ధనపూర్ణ సంఖ్యలు సాధారణంగా గుర్తు లేకుండా వ్రాయబడతాయి కాబట్టి ఐదు సంఖ్య ప్లస్ మూడు వంటి సంఖ్య రేఖలో ఐదవ సంఖ్యను సూచించడానికి మనం ఐదు దశలను సున్నా యొక్క కుడివైపుకు కదిలి చివరి బిందువు ఐదు లేదా ప్లస్ ఐదు అని పేరు పెడతాము తదుపరి సంఖ్య మైనస్ ఆరు ఇది రుణపూర్ణ సంఖ్య కాబట్టి దీనిని వ్యక్తీకరించడానికి సున్నా యొక్క ఎడము వైపున ఆరు దశలు వెళ్తాము మరియు మనం ఏ బిందువుకి చేరుకుంటామో ఆ బిందువుకి మైనస్ ఆరు అని పేరుస్తాము ఈ విధంగా మనం సంఖ్య రేఖలోని సంఖ్యలను సూచిస్తాము తదుపరి ఉదాహరణ కింది సంఖ్యల మధ్య సరియైన గుర్తును ఉపయోగించడం ఇక్కడ మనం ఇచ్చిన సంఖ్యలను పోల్చాలి మరియు పోలికను బట్టి సంఖ్యల మధ్య ఈ చిహ్నాలను ఉపయోగించాలి దీనికోసం మనం సంఖ్య రేఖని ఉపయోగిస్తాము సంఖ్య రేఖలోని ఏదైనా సంఖ్య ఇతర సంఖ్య యొక్క కుడివైపును ఉంటే అది పెద్ద సంఖ్య మరియు రెండవ సంఖ్య యొక్క ఎడమవైపున వైపున ఒక సంఖ్య ఉంటే అది ఒక చిన్న సంఖ్య మొదట ఒకటి మరియు మైనస్ ఆరులను పోల్చుకుందాం దీనికోసం మనం వాటిని సంఖ్యరేఖలు తెలియజేస్తాము ధనపూర్ణ సంఖ్య ఒకటి సున్నా నుండి కుడివైపుకి మరియు ఒక దశ దూరం మరియు రుణపూర్ణ సంఖ్య మైనస్ ఆరు సున్నాకి ఎడమవైపు ఆరు దశల దూరంలో వ్యక్తీకరించబడుతుంది మీరు చూడగలిగినట్లయితే ఒకటి మైనస్ ఆరు కుడివైపునుంది కాబట్టి ఒకటి పెద్ద సంఖ్య మరియు మైనస్ ఆరు చిన్న సంఖ్య మనం ఇప్పుడు పెద్ద సంఖ్య వైపుకు గుర్తును తెరిచి ఉంచుతాము అదేవిధంగా మైనస్ ఐదు మరియు సున్నాలను పోల్చడానికి వీటిని సంఖ్య రేఖలు వ్యక్తపరుద్దాం సున్నా కాబట్టి మనం దీనిని ఇప్పటికే వ్యక్తీకరించాము మరియు మైనస్ ఐదు సున్నా యొక్క ఎడమవైపున వైపున ఐదు దశల దూరంలో వ్యక్తీకరించబడింది మైనస్ ఐదు సున్నా యొక్క ఎడమవైపునున్నది కాబట్టి మైనస్ ఐదు ఒక చిన్న సంఖ్య మరియు సున్నా పెద్ద సంఖ్య అదేవిధంగా మైనస్ మూడు మరియు మైనస్ రెండును పోల్చడానికి మనం మైనస్ మూడు మరియు మైనస్ రెండును సంఖ్య రేఖలో వ్యక్తపరుస్తాము మీరిక్కడ చూడగలిగినట్లయితే మైనస్ మూడు మైనస్ రెండు ఎడమవైపునుంది అంటే మైనస్ మూడు మైనస్ రెండు కంటే చిన్న సంఖ్య మరియు మైనస్ రెండు మైనస్ మూడు కంటే పెద్ద సంఖ్య ఈరోజు మనం పూర్ణ సంఖ్యల కింది భావనల ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన అపోహలను తొలగిద్దాం